సో భీమ్లా నాయక్ రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ గారు ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వీడియో కూడా వైరల్గా మారింది. అయితే తాజాగా తన ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో చిరంజీవి గారు భీమ్లా నాయక్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్ ది బెస్ట్ టీమ్ భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ని మెన్షన్ చేశారు. సో రామ్ చరణ్ గారు అయితే ఆ వీడియో పెట్టారు. ఆ వీడియోని ఒకసారి చూస్తే మీరు వన్ డే ద ఫ్యూజిటివ్ ఖైదీ అంటే చిరంజీవి గారు ఆ గెటప్లో ఉన్నారు ప్రజెంట్, గాడ్ ఫాదర్ గెటప్లో. సో ఆ గెటప్లో ఉన్నప్పుడు ఆ సెట్కి భీమ్లా నాయక్ సెట్కి వెళ్ళడం జరిగింది చిరంజీవి గారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడడం కూడా చూడొచ్చు మీరు ఈ వీడియోలో. త్రివిక్రమ్ గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక డిలైట్ఫుల్ మూమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. భీమ్లా నాయక్ సెట్స్లో మొత్తం టీం అందరితో కలిపి చాలాసేపు సినిమా గురించి చర్చించినట్టున్నారు. సో మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్ వీడియో రామ్ చరణ్ గారు పోస్ట్ చేసింది. సో ఖచ్చితంగా భీమ్లా నాయక్ మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్ పెరిగే విధంగా ఉన్నాయన్నమాట. ద డ్యూటీ బౌండ్ కాప్ భీమ్లా నాయక్ అని చెప్పేసి భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారు గాడ్ ఫాదర్ సెట్స్కి వచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు రావటం. ఆర్ నారాయణమూర్తి గారు లెగిసి మరీ దండం పెట్టారు. సో అది పవర్ స్టార్ గారి ఆరా, పవర్ స్టార్ గారి పర్సనాలిటీ. సో ఇలా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. రేపు రిలీజ్ కాబోయే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందా అని యావత్ సినీ ప్రపంచంతో సహా పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా పవర్ స్టార్ని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని వరల్డ్ వైడ్గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.